ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి మనం చదువుకుందాం మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను గాని కొనసాగింపలేక పోయేనని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయునప్పుడు తన మీదకి 20,000 మంది వచ్చువానితో 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడింకా దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానరడు ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవిగలవాడు వినుగాక అని వారితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడు వగుమ్మ యేసు ప్రభువా సర్వాధికారి శక్తిమంతుడా బలవంతుడా నిత్య దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఇదిగో నాయన యొక్క జీవము కలిగిన మాటలు ఇంకో నాయన మాట్లాడుతుండగా నాయన నీ యొక్క అభిషేకము నా మీద కుమరించండి వింటున్న వారు కూడా అర్థము చేసుకునే గ్రహింపు మనస్సును వారి మీదను కూడా మీ అభిషేకమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములు స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్. మనం ఒక 2 వారాలుగా యేసు ప్రభు యొక్క సిలువ ధ్యానమును గురించి ధ్యానం చేసాం. ఉపమానాల గురించి మాట్లాడుకోలేదు. ఇంకా ఉపమానాల గురించి మరలా ఈ వారం నుంచి కంటిన్యూంగా మరలా లేఖనాలను చూద్దాం. ఈ 14వ అధ్యాయంలో నుండి మనం ఆల్రెడీ ఉపమానాలు కొన్ని ధ్యానం చేసాం. ఈ అధ్యాయంలో చివరిగా ఉన్నటువంటి ఈ ఉపమానాలు ఏంటంటే, ఒకడు గోపురము కట్టించాలనుకున్నాడు. కట్టించేటప్పుడు ఆ గోపురము కట్టడానికి తనకు తగిన ధనం ఉంటుందా లేదా అనేది ముందే కూర్చుండి చూసుకొని, ఒకవేళ సగంలో నేను పని ఆగిపోయాను అనుకోండి, డబ్బులు లేక చూచువారందరూ ఎగతాళి చేస్తారేమో, అవమాన పాలవుతానేమో అని ముందే ఆలోచించుకున్నాడా అని యేసు ప్రభువు చెప్తున్నారు. అలాగే అదే భావముతో అదే ఉద్దేశముతో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. అదేంటంటే, ఒక రాజు మరొక రాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల రాజు దగ్గర 20,000 మంది సైన్యముతో వస్తుండగా, మరి యువతల రాజు దగ్గర 10,000 మంది సైన్యమే ఉన్నప్పుడు వారిని ఎదిరించడానికి శక్తి సరిపోతుందో లేదని ముందే అంచనా వేసుకుంటాడు కదా. ఒకవేళ శక్తి చాలనందున అతనితో యుద్ధముకెళ్తే ఎలాగో ఓడిపోతాను కాబట్టి సమాధాన పడటం మంచిది కదా, సమాధాన పడాలని ఆలోచిస్తాడు కదా అని 2 విషయాలను చెప్పాడు. చెబుతూ ఆ ప్రకారమే మీకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానరడు అన్నాడు. 3వ మాటగా ఏం చెప్తున్నాడంటే, ఉప్పు నిస్సారం అయితే మరి అది దేని వలన సారము పొందును అనే మాట కూడా చెబుతున్నాడు. ఈ మాటలు ప్రభు అయిన యేసు ఎందుకు నిమిత్తం చెప్పారు, దేని కొరకు ఈ విషయాలు ప్రకటించారు అనేది మనం మొదట నేర్చుకోవాలి. 2000 సంవత్సరంలో నేను ఒక ప్యాలెస్ కట్టించుకోవడానికి 45,000 రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాను జనతా కాలనీలో. ఆ ల్యాండ్ కొన్న తర్వాత అక్కడ ఇల్లు కట్టడానికి కట్టేసుకొని తొందరగా అందరూ తొందర పెట్టారన్నమాట మా అమ్మని. మా అమ్మ నాకు కూడా ఫోన్ చేసి తొందర పెట్టింది 2000 సంవత్సరంలో ఇల్లు కట్టుకోవటానికి విశాఖపట్నం జనతా కాలనీలో. ఆ 45,000 రూపాయలు పెట్టి కొన్న ల్యాండ్లో ఒక ప్యాలెస్ కట్టాలి, ఎంత అవుతుంది అనేది లెక్క చూసుకున్నాం అన్నమాట.
లెక్క చూసుకొని నాకు 2 నుంచి 2.5 లక్షలు అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతున్నాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 2 నుంచి 2.5 లక్షలన్నా ఒక సంవత్సరం అక్కడ పనిచేస్తే కానీ తీరన్న ఇది అన్నమాట. అప్పుడు ఆ సమయంలో మా ఇంటికి మేము వెళ్ళే సంఘానికి వచ్చే పాస్టర్ కాకుండా వేరే పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుండ్రు. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను అదే సమయంలో ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతుంటాడు, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు నాన్న, పాస్టర్ గారు కూడా నీతో ఏదో మాట్లాడతారంటే సరే ఇవ్వమంటే, బాబు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కదా, అందుకని నీకు ఒక విషయం చెప్తున్నాను నాన్న, మనం కట్టుకొని 10 మంది ముందు అవమాన పాలు అయిపోకూడదు, మనం ప్రభువు నమ్ముకున్నాము, అందరి కళ్ళు మన మీద ఉంటాయి కాబట్టి 2.5 లక్షలు అవుతుంది కాబట్టి ముందు 1 లక్ష రూపాయలు చూసుకొని ఆ తర్వాత నువ్వు కడితే మిగిలింది ఎక్కడో అప్పోజ్ అప్పోజ్ చేసి కట్టేవచ్చు, అసలు ఏమీ లేకుండా ప్రయత్నించామనుకో మనం దెబ్బైపోతాం కదా అని బైబుల్లో నుంచి ఈ వచనం నాకు చదివించాడు అన్నమాట ఫోన్లో. నువ్వు కూడా నీ బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళాక చూసుకో అని లోకా సువార్త 14వ అధ్యాయము ఆ 28వ వచనం నుండి నాకు 30వ వచనం వరకు చదివి వినిపించారు, నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకోను. నేను ఆ వచనాలు చదివిన తర్వాత బా పాస్టర్ గారు ఎంత చక్కగా చెప్పారు ఈ విషయం, ఇలాంటి విషయాలు కూడా బైబిల్లో ఉంటాయా అనిపించింది. ఓ 2 సంవత్సరాల తర్వాత శంభవంగంలో ఒక కంటైనర్లో ప్రార్థన కూటం జరుగుతుండేది. అక్కడికి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి నేను వెళ్తుండేవాడు అనమాట. అక్కడ అందరం కూడా ఒకరోజు అక్కడ కూర్చునేటప్పుడు మోసెస్ ప్రసాద్ అని ఒక బ్రదర్ అక్కడ వాక్యం చెబుతున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి నించొని సాక్ష్యం చెప్పాడు అన్నమాట, సింగపూరు ఒక ఇల్లు కట్టుకోవడానికే నేను వచ్చానండి, నేను ల్యాండ్ కొనుక్కున్నాను, ఇప్పుడు ఇల్లు కూడా కట్టబోతున్నాం, కనుక మీరు ప్రార్థన చేయండి అని సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు నా చెవులో వేసిన మాటలు ఇంకా రింగ్ అంటున్నాను అనమాట. అందుకని దారిలో ఎంఆర్టీకి వస్తున్నప్పుడు ఆ బ్రదర్కి నేను కూడా ఈ వచనం తీసి చూపించి, బ్రదర్ మీరు ఇల్లు కట్టుకునే ముందు డబ్బది బాగా చూసుకొని కట్టండి, మధ్యలో ఆగిపోతే పరుగు పోతుంది, మనం ప్రభుని నమ్ముకున్నాం కదా అని చెప్తే మంచి పాయింట్ చెప్పారు బ్రదర్ అని ఆ బ్రదర్ ఒక రెడ్ కలర్ రింగ్ పెన్ తీసుకొని అక్కడ గీతలు గీసేసుకున్నాడు ఆ వచనం మీద. కొంతకాలం అయిన తర్వాత నేను బైబుల్ చదువుతున్నప్పుడు అసలు యేసు ప్రభు ఏ సందర్భంలో దేని కొరకు చెప్పాడు అనేది అప్పుడు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ పాస్టర్ గారు నాకు చెప్పడం ఏంటి, పాస్టర్ గారు అయ్యుండి అది నేను నమ్మినం ఏంటి, నేను చెప్పిన మాట ఈయనకు చెప్పడం ఏంటి, ఈయన కూడా నమ్మేసి గీతలు గీసుకున్న తర్వాత ఎంతమందికి చెప్పడం మనకు తెలియదు. ఇంతకీ మనం ఇల్లు కట్టుకునే దాని గురించి ప్రభు చెప్పట్లేదు ఇక్కడ. చాలామందికి వాళ్ళ అవసరాలకు వాక్యాలు పెట్టుకుంటున్నారు, ఒక సందర్భం బట్టి మాట్లాడడం అలవాటు చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 127వ కీర్తన తీసి చదివిస్తారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము అని చదివిస్తారు. వాస్తవానికి అది లోక సంబంధమైన ఇల్లు గురించి చెప్పట్లేదు అది. మరి అలాగైతే సినీ యాక్టర్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళందరికీ యెహోవా సహాయం చేస్తే కట్టుకుంటున్నారా? ప్రభు నమ్ముకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకొని మందిరానికి వస్తున్నోళ్ళు క్రైస్తవుల్లో చాలామందికి ఇల్లు లేవు, సేవకులకి ఇల్లు లేవు, వారికి అందరికీ యెహోవా ఎందుకు కృప చూపట్లేదు అని ఆలోచించాం మనం. చాలా విషయాలు ఇలాగ సిల్లీ మిస్టేక్స్ ఉంటాయన్నమాట. అది మనం దైవ సేవకుడు చెప్పాడు కాబట్టి, దైవ సేవకుడు నోట్ల నుంచి వచ్చింది కాబట్టి ఇదే వాస్తవమేమో ఇదే సత్యమేమో అని దేవుడు మన అందరి చేతుల్లో గ్రంథాలు పెట్టినా మనం గ్రహించలేని స్థితిలో క్రైస్తవులు ఉండిపోతున్నారు. ఎక్కడైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి ప్రసంగం ఏం చేస్తారు చెప్పండి, కామన్గా ఆది కాండంలోంచి తీసి ఆదాము హవ్వలు గుర్చిన సందర్భం చదివించి మాట్లాడతారు. మాట్లాడుతూ మాట్లాడుతూ నేను చాలా పెళ్ళికి వెళ్ళాను, చాలామంది ప్రసంగాలు చేయటం నేను విన్నాను. ఈ ఆది కాండలోంచి ఎందుకు తీస్తారో మనకు నాకు అర్థం కాదు. ఆది కాండల నుంచి వచ్చి ఆదాము పక్కలో నుంచి ఒక ఎముకను మాంసమును తీసి తయారు చేశాడని చెప్పి దానికి ఒక పాయింట్ ఏం చెప్తారంటే, తల్లలో నుంచి ఎందుకు తీయలేదు, నెత్తిన దగ్గర కూర్చుంటారని చెప్తారు. కింద నుంచి కాలు దగ్గర నుంచి ఎందుకు తీయలేదంటే నీ కాలు దగ్గర కాదని. మరి పక్కలో నుంచి ఎందుకు తీశారు అంటే పక్కలో బలం కదా అన్న పాయింట్ చెప్పండి, పక్కలో బలం కదా, అలాగని ఎందుకు ఆలోచించవు. పక్కలోని చిన్న తీసంటే నీతో సమానం అని చెప్పడానికి తీశాడంట. ఒక పాస్టర్ గారు అయితే ఉపమానం ఏం చెప్పారంటే, రెండిట్లో తూకంలో సమానమైన బరువు వేస్తాం కదా, కరెక్ట్గా లెంత్ కొలిసి సెంటర్లో తీశాడట. అది
అలా చెప్పి ఇంక భార్యల మీద భర్తల మీద జోకులేసేసి అదే ప్రసంగం. అసలు పక్కట్లో నుంచి ఎందుకు తీశాడంటే, కొంతమంది ప్రసంగాలు చేసేటప్పుడు పెళ్ళిళ్ళలోని ఇదిగో నేటి ఆదాము నేటి హవ్వ అంటారన్నమాట ఆ పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురిని. నేటి ఆదాము నేటి హవ్వ అంట. ఆనాడు ఆదాము పక్కలోని చూసినట్టుగా ఎప్పుడో దేవుడు నిర్ణయించి నీ పక్కటెముకన్నయ్యా అని చెప్తారు. పక్కటెముగా చెప్పండి అది కాదు. మరి అలాగైతే గల్ఫ్లో ఒక్కొక్కరికి 7 భార్యలు ఉంటారు, 7 ఎముకలు ఇచ్చారా? డబ్ల్యూటీఎస్ డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్స్ని పడగొట్టేశాడు కదా బిల్లాడన్, ఆయనకి 250 భార్యలు, 340 పిల్లలు పుట్టారు. 250 ఎముకరిస్తే మనిషి ఒంట్లో ఉండే ఎముకలు 207 అంట, అంతకంటే లేవంట. ఆదామ అవ్వ దగ్గర మాత్రమే అది కుదిరింది, అందరికీ అలాగే ఎముకలు ఇచ్చి భార్యలు తయారు చేయలేదు దేవుడు ఏమి. అది కూడా ఆదామ అవ్వకు ఎందుకు చేశాడు? అవ్వను డైరెక్ట్గా దేవుడు చేయగలడు, మట్టిని తీసుకొచ్చి ఆదామును చేసినట్టు చేయగలడు. కానీ దేవుడికి ఆదామ అవ్వల మీద ఒక ఉద్దేశం ఉంది, సంగమును గురించి దృష్టిలో పెట్టుకొని ఆదాము పక్కటెముకను విరిచి చేశాడు. ఆ అసలు పాయింట్ పక్కన పెట్టేస్తారు, పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రసంగం చేస్తారు. ఇల్లు కట్టుకుంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వర్ధమని. ఇలాగా ఒక్కొక్కరు ఒక చిన్న చిన్న విషయాలు ఇలాంటివి చెప్పటం వలన వారు నరకానికి వెళ్ళిపోతారు, ఆ బోధ నమ్ముటం వలన నశించిపోతారు అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఒక సరైన త్రోవలో ఒక క్రైస్తవుడు నడవాలి అనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇంతకీ యేసు ప్రభు వారు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు, దేని కొరకు చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారో మనం గమనించాలంటే 25వ వచనం నుండి మనం చదువుతూ రావాలి. 25వ వచనములో బహు జనసమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు, ఆ మాట మీరు గమనించారా, యేసు ప్రభువుని బహు జనసమూహములు వెంబడిస్తున్నాయి. ఆయన ఒకసారి వెనక తిరిగి చూస్తే చాలా జనం వచ్చేశారు. ఆ జనం వైపు చూసి ఎంతమంది వస్తున్నారు, మీరు అందరూ ఆశీర్వదించబడిన వారు, మీరు నేను ఆకర్షిస్తే కానీ మీరు నా వెనక రాలేరు అని ఆయన అనలే. ఎంతమంది వెంబడిస్తున్నారు కానీ క్వాలిటీ ఉన్నవాడిని గురించి ఒక మాట చెప్పాడు అనమాట. అర్థమైందా నేను చెప్తుంది? వాళ్ళందరి వైపు తిరిగి ఏమని చెప్తున్నాడు తర్వాత మీరు చూస్తే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెండ్రులను తన ప్రాణమును ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానరుడు అన్నాడు. ఆ మాటని కొంతమంది 1, 2, 3 నేను చూసి తర్వాత కలుస్తారన్నా అని చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటి ఈయన వెంబడిస్తే తల్లిదండ్రులను వదిలేయాలా, పిల్లలను వదిలేయాలా, అక్క చెల్లెళ్ళను వదిలేయాలా, అన్నదమ్ములను వదిలేయాలా, ప్రాణం కూడా తీసుకోమంటాడు ఏంటి అని వెళ్ళిపోయారు. అసలు అలా వెళ్ళిపోతారనే జనసమూహం వైపు తిరిగి చెప్పాడు ఆ మాట. ఎక్కువ జనం వస్తున్నప్పుడు గద్దెంపు ప్రసంగం చేస్తే చర్చ ఖాళీ, గద్దెంపు ప్రసంగం చేయకపోతే దేవుడు ఖాళీ అయిపోతారు మన హృదయంలో నుంచి, అది తెలుసుకోండి ముందు. అందుకే మంది ఎంత వచ్చిందన్నది కాదు, క్వాలిటీ కలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారన్నదే ఇప్పుడు కావాలి. యేసు ప్రభుకి అలా కావాలి కాబట్టే అంత విస్తారమైన జనసమూహం చూసి ఆయన పొంగిపోట్లేదు. వాస్తవమైన మాట ఒకటి చెప్పాడన్నమాట, నన్ను వెంబడించాలనుకుంటే, నాతో పాటు ఉండాలనుకుంటే, తన తండ్రిని తల్లిని అన్నదమ్ములను బంధువులను స్నేహితులను ఆఖరికి ప్రాణముతో సహా ద్వేషించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. అలా చెబుతూ ఇంకొక మాట కూడా అన్నాడు, మరియు అంటూ 27లో ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానరడు అనేసరికి మొదటి మాటకి కొంతమంది వెళ్ళిపోతే రెండవ మాటకి ఇంకొంతమంది వెళ్ళిపోయారు. ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని ఆ మాటకు అర్థం. తన సిలువనెత్తుకు, సిలువ అంటే ఏంటి? నింద, శ్రమ, బాధ, కష్టము, అవమానము సిలువ అంటే. అలాంటి బ్రతుకు నీకు వస్తుంది, అయినా నువ్వు నన్ను వెంబడించగలిగితేనే రా అని ప్రభువు చెబుతున్నాడన్నమాట. అప్పుడు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. మీరు గమనించండి,
యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తులు, క్రీస్తులో జీవించాలనుకునే వ్యక్తులు, కర్తైన క్రైస్తవుడు ఎవరు అంటే దేవుణ్ణి మొదటగా ప్రేమిస్తాడు, తర్వాతే మిగిలినవి ప్రేమిస్తాడు. ఆ మొదటి మాటకు అర్థమేంటో చెప్పనా? నీ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను అందరినీ ద్వేషింపకుంటే నువ్వు నాకు పాత్రుడు కాదు అంటే, ఒక ఆమె సిలోన్ పెంతుకోస్తు చర్చు విశ్వాసురాలన్నమాట. సిలోన్ పెంతుకోస్తు అంటేనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సేవకి పనికిరారు. అలాంటి గ్రూపు కలిగిన సంఘాలు మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద ఉన్నాయి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే వాడు సేవకుడిగా పనికిరాడు అనమాట. అలాంటి ఈ సంఘంలో పెరిగిన ఒక ఆమె తెనాల్లో మేము మా అత్తాలింట్లో ఉండేటప్పుడు వచ్చిందనమాట. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ అబ్బాయి నా గురించి ప్రార్థన చేస్తూ ఆమె అన్నది, నాన్న నువ్వు సింగపూర్లో సెల్ గ్రూప్ నడిపిస్తావంట, వాక్యం చెప్తావంటూ ఇప్పుడే విజయమ్మ చెప్పింది నాకు. మరి మనం సేవకులం కదా, సేవ చేసేవాళ్ళు ఎలాగుంటుంది తెలుసా, నేను నా భర్తను వదిలేశాను, పిల్లలను వదిలేశాను, ప్రభు సేవలు అలా తిరుగుతున్నాను, ఎవరైనా తిండి పెడితే తింటాను, సువార్త చెబుతుంటున్నాను, నా ఇంటి గుమ్మం తొక్కి 3 నెలలు అయింది, ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు చూస్తాను పిల్లలు ఎలాగున్నారు, అంతేగాని వాళ్ళతో నాకు సంబంధమే లేదు, నా భర్త కూడా నేను వెళ్ళిపోయానని ఆయనకి నా బాధ ఏంటి అర్థం కాక, నా సేవా జీవితం ఏంటి అర్థం కాక నన్ను వదిలేసి ఇంకొక స్త్రీతో వెళ్ళిపోయాడు. సేవకు వస్తే అలా ఉండాలన్న, నువ్వు కూడా ఈ పిల్లలు ఎంత లోకం అంత వేస్ట్ ఇవన్నీ వదిలేమని వాక్యం చెబుతుంది అని ఇదే వచనం తీసి చూపించింది అనమాట. బుద్ధిమంతుల్లా వేరేసుకొని అన్నీ విన్నాను. అమ్మా ఈ వచనం చూసే కదా అన్నీ వదిలేసావు అన్నాను. అక్కడ ప్రాణముతో సహా ద్వేషింపుకుంటే అన్నాడు కదా, మరి ప్రాణం ఎందుకు తీసుకోలేదు నువ్వు అని అడిగాను. అప్పుడు అంటుందామే, అవసరమైతే ప్రాణం పెట్టాలి బాబు, అంటే అవసరమైతే వదిలేయాలి అంతేగాని తల్లిదండ్రులు వదిలిమ్మనా? మరి ఎంతోటి దానికి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఎందుకు చెప్పాడు సిలువలోని? వదిలేయమన్నా, తల్లిదండ్రులు వదిలేయమని కాదు, వాళ్ళు ప్రేమించొద్దని కాదు, అన్నదమ్ములు వదిలేయమని కాదు, వాళ్ళు ప్రేమించొద్దని కాదు, కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను వదిలేస్తాడు ఎవడైనా? నేను ప్రభువు నమ్ముకున్నాను, సేవ చేయదనుకుంటున్నాను, సారీ అని అంటాడు ఎవడైనా? అప్పుడు అంటది, ఏంట్రా నువ్వు ప్రమాణం చేసినట్టు ఏం చెప్పావు, వ్యాధి అందును, కష్టం అందును, ఇబ్బంది అదులను నేను విడవనని అన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఆ ప్రభు పేరెట్టే ఒట్టేసి ఇప్పుడు వదిలేస్తావన్నాను అని అనరు? ఈ మాటకు అర్థం ఏంటంటే, మన పరిచర్యలో క్రైస్తవ జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో, సేవకుడనే కాదు ఆయన జీవితంలో తల్లి ఆటంకం అవ్వచ్చు, అప్పుడు దేవుని పనా దేవుడా తల్లి అనేది ఆలోచించుకోవలసి వస్తే తల్లిని వదిలేవలసిన అవసరం ఉంది, తండ్రిని వదిలేవలసిన అవసరం ఉంది, అన్నదమ్ములను వదిలేవలసిన అవసరం ఉంది, భార్యను వదిలేవలసిన అవసరం కూడా ఉంది, పిల్లలను వదిలేవలసిన అవసరం కూడా ఉంది. అలాంటి నిర్ణయము ఎవరి హృదయములు అయితే తీసుకుంటాడో వాడు ఒకసారి కూర్చొని తగలబడి, అడందు రాసింది కదా, కూర్చొని తగలబడి రేపు అన్ను దినమున నా తల్లిదండ్రులు ఈ ప్రభువును వదిలేయమంటే నా ప్రభు నా తల్లిదండ్రులను వదిలేయటానికి సిద్ధ మనసు నాకు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. రేపు అన్న రోజున నా భార్య ఏంటి సేవా సేవ అంటావు, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటావు, చాలా ఇంక ఇదేనా నీ పని, ఇదేనా నీ బ్రతుకో, సంపాదన లేదు, ఏమీ లేదు, గడిది గుడ్డి లేదు, ఎంతసేపు రా డ్రమ్ము కొట్టుకొని బతుకుతావు నువ్వు అని 2 మాటలు అన్నది. ఇలాగైతే నేను నీతో కాపురం చేయను, నువ్వు మందిరం మానేస్తావా నాతో కాపురం చేస్తావా, నీకు మందిరం కావాలా నాకు నాతో కాపురం కావాలంటే పోనీలేయ్యా వదిలేస్తాను ఏం చేస్తావు మరి అని వెళ్ళిపోయాడు అనుకో. అటువంటి వాడు యేసు ప్రభుకి పాత్రుడు కాడు, శిష్యుడు కాడు. అలాంటి పరిస్థితి మీకు వస్తుందని కాదు నేను చెప్తుంది, ఒకవేళ వస్తే, వచ్చినా కూడా నేను నా ప్రభువుని విడిచిపెట్టను అనే నిశ్చయత నీ హృదయంలో కలిగేందుకు ఆ విస్తారమైన జన సమూహం వైపు చూసి యేసు ప్రభు మాటలు మాట్లాడాడు. ఆ మాటలు చెప్పినప్పుడు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏదేమైనా నా ప్రభు కొరకే జీవిస్తాను అని నిర్ణయించుకొని వచ్చిన వారు ఉన్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం జీవితం మీరు గ్రహించండి. అబ్రహాంకు దేవుడు పిలిచేటప్పుడు నీ ఊరు విడిచి వచ్చే నేను చూపించి దేశానికి అనలేదు ఆయన, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ బంధువులను విడిచి, నీ ఊరని ఊరిని విడిచి వచ్చామన్నాడు. అవన్నీ ఎందుకు
అంటే అబ్రహాముకి తండ్రి అంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ, భార్య అన్న కూడా ప్రేమే, బంధువులన్న కూడా ప్రేమ. అందుకే లోతుని అంట పెట్టుకొచ్చాడు. అందరూ ప్రేమ. అబ్రహాముకి ఇంకొకటి ఉంది, ఏంటి తెలుసా? ఆ ఊరు పిచ్చి కూడా ఉంది ఆయనకి. ఊరంటే కూడా ప్రేమే. ఆ ఊరు వదిలికి ఎక్కడికి వెళ్ళడు, అక్కడే. మా ఊరు ఏంటంటే అసలు అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. నాకు కూడా విశాఖపట్నంలో ఉంటే బాగుంటుంది, అక్కడే సెటిల్ అయిపోదామని ఎప్పటి నుంచో అనుకుంటుండేవాడిని. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు, నా చిన్నప్పుడు పెరిగిన ఊరు, అక్కడే నాకు ఒక ఇల్లు ఉండి అక్కడే ఉద్యోగం ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. అలా అనుకున్నాను, కానీ సింగపూర్ తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి వెళ్ళలేదు, ఇక్కడ ఉండటానికి కూడా లేని పరిస్థితి అయిపోతుంది. అబ్రహాముకి ఊరన్న అభిమానమే. వాటిని విడిచి వచ్చేయమన్నప్పుడు అబ్రహాము వాటందరికంటే నా ప్రభువుని ఎక్కువ ప్రేమించాలనుకున్నాడు. అబ్రహాముకి లేక లేక సంతానం పుడితే, ఆ కుమారుడితో రోజు ఆడుకుంటూ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు పరిశోధించి ఒక మాట మాట్లాడాడు, అబ్రహామా నీవు నీకొక్కడనే ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించే నీ కుమారుణ్ణి నేను చూపించు, కొండ మీదకు తీసుకొచ్చి, మొరియా కొండ మీదకు తీసుకొచ్చి బలిచ్చే అని అంటే గుండె పగిలిలాగా ఏడిచి, ప్రభువా ఒక్కసారి ఆలోచించు, నీవే కదా నాకు ఇచ్చావని దేవునితో పోరాటం పడలేదు ఆయన. ఆయన మాటకు విధేయుడైపోయాడు. అంటే అబ్రహాము జీవితంలో దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు. మీరు యోబు సంగతి ఆలోచించండి. యోబుకి పిల్లలంటే ప్రేమ. మొదటి అధ్యాయం 5వ వచనములోనే యోబు గ్రంథములో వేకువుని లేచి తన పిల్లలు పాపము చేసి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తారేమో అని వారి కొరకు బలులను అర్పించేవాడంట, వారి కొరకు ప్రార్థనలు చేసేవాడు అన్నమాట. చెప్పుకోవాలంటే పిల్లలంటే ఎంత ప్రేమ. ఆ పిల్లలే లేకుండా పోయారు. అయినా తన నోటి మాటతో ఒక్క మాట కూడా దేవుడిని అనలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. భార్య వదిలి వెళ్ళిపోయింది. ఇంకెంతకాలం యెహోవా యెహోవా అని ఉంటావు, ఒళ్ళంత గజ్జి వచ్చేది నీ పక్కన కూసేటట్టు నాకు సిరాకేస్తుంది అన్నమాట. అది చెప్పుకోవాలంటే నువ్వు ఆ ప్రభువుని వదిలేసే చచ్చిపోని అన్నదన్నమాట. నువ్వు ప్రభువుని వదిలేసి నాతో వచ్చేమని కూడా అనలేదు. వచ్చామంటే ఈయనకు ఈమెకి అక్కడ గజ్జి వచ్చేద్దని చచ్చిపో అని అంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు అన్నాడు. చివరికి ఆ భార్యతోనే మరలా సంతానం కన్నాడు. యోబు రెండో పెళ్లి చేసుకోలేదేమి, ఆ భార్యతోనే సంతానం కన్నాడు. హల్లెలూయా. అంటే భార్య చీ అని వదిలి వెళ్ళిపోయిన భార్యను ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు క్వాంటిటీ కోరుకోడు, క్వాలిటీనే కోరుకుంటాడు. కొంతమంది రెండు కోరుకుంటారు. కొన్నిసార్లు బిర్యానీకి మనకు ముందు ఒక డ్రైవర్ ఉండేవాడు అన్నమాట, ఎప్పుడు ఒక క్యాంటీన్కే తీసుకెళ్ళేవాడు. నేను అన్నాను ఏం బాగుంటుందిరా ఇక్కడ భోజనం, అసలు తినడానికి నోట్లో ముద్ద పెడితే నోట్లో దిగదు, ఆ ముక్కలేమో గట్టిగా ఉంటాయి అనంటే ఆడు ఎంత పెడతాడు అన్నా అని చెప్పాడు. ఆడు పెట్టింది తినడానికి కొరగలేకపోతుంటే ఇంకేం తింటాం. అంటే క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ. కొన్ని చోట్ల కొద్దిగా పెడతాడు. కడుపు నిండదన్న, మా ఇంటి దగ్గర కిందన 24 అవర్స్ షాప్ ఉంది. ఒకరోజు పొరపాటు నేను తీసుకెళ్ళాను, అరే ఇక్కడ థాయ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందని. ఆడు పెట్టింది 2 నిమిషాలు తినేసాడు, ఇంకో 2 తిన్న కూడా చాలా, అలా కొద్ది పెట్టాడు. చాలా టేస్ట్గా ఉంది కానీ కొద్దిగా పెట్టాడు. అంటే వాడు క్వాంటిటీ చూస్తాడు కానీ క్వాలిటీ చూడట్లేదు. ఏసయ్య మనలో ఏం చూస్తాడంటే క్వాలిటీ చూస్తాడు. శ్రమ వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, నష్టం వచ్చిందనుకో, అయినా వీడు నన్ను వెంబడిస్తాడా వెంబడించడా అనేది దేవుడు చూస్తాడు. అందుకే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు. దేట్రా బాబు ఎంత బరువు ఉంది సిలువ అంటే తేలుగుంటుంది అనుకుని వచ్చాను, రోజు రోజుకు బరువైపోతుంది ఏంటి అనుకుంటారు కొంతమంది. ఆధ్యాత్మిక జీవితంలోని వెళ్తున్న కొద్ది ఈ సమస్య పోతే ఇంకో సమస్య, ఈ సమస్య పోతే ఇంకో సమస్య, ఆ వెయిట్ పెరిగిపోతుంటుంది అన్నమాట. శ్రమలు బాధలు ఇబ్బందులు ఒక్కోసారి పెరిగిపోతుంటుంటుంది.
కానీ అక్కడొకన్న ఒక పద్ధతి ఏంటంటే సంతోషం కూడా పెరిగిపోతుంది, అది మాత్రం గ్రహించం, దాని మీద దృష్టి ఉంచం, మన నిరీక్షణ పెరిగిపోతుంది, మన భక్తి జీవితంలో ఉన్నత మెట్టు ఎక్కుతుంటుంటాం, అది మనం గుర్తించం. కానీ బాధలేటి పెరిగిపోతున్నాయి, శ్రమలేటివి పెరిగిపోతున్నాయి, నేను భక్తిలో ఎదుగుతున్న కొలది ఒక్కొక్కటి నష్టమేటి వస్తుంది అని అనుకొని బాబు ఇప్పటిదాకా మోసించిలు నాయన సార్ నాయన ఇక్కడ సార్ అని కింద దించేసి వెనక్కి వెళ్ళిపోయే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దేవుడు అంటే ఏంటండి, ప్రభు నమ్ముకున్న తర్వాత పొలం వేసుకున్నాడు అంట ఒక ఆయన మొన్నటి చెప్తున్నాడు నాకు, బాగా చర్చకొచ్చాడన్నా మానేశాడన్నా ఎందుకు మనిషి అంటే నేను ప్రభు నమ్ముకున్న తర్వాత మా పొలం వేసాను నేను ఇంకెందుకు ప్రభు దగ్గర రావాలి అని అంట. కొద్ది రోజుల తర్వాత మరలా అదే పొలం కొనుక్కున్నాడంట, మరి వచ్చాడా తిరిగి రాలేదు, పొలం పోతుంది అన్నీ పోతాయి, అయినా యేసు దగ్గర ఉండాలి మనము. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. హరించిన నా ఐశ్వర్యము నాకు విరోధై వదిలినను యేసు చాలునంట, పొలమమితే రాడంట. చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తప్పులు ఎక్కువైపోయాయన్న అని భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రభు నమ్ముకొని ఎంత కష్టపడి ఎన్నోసార్లు నేను కూడా ఈ రోడ్డు పక్క నుండి ఎంత వాక్యం చెప్పి ఎన్ని చేసి ఎంత ప్రార్థన చేసి కన్నీరు గార్చి బైబిల్ గ్రంథం చదువుకొని నాకు డ్యూటీలో బిజీ, ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్నది పుట్టది దాంతో ఇంకా బిజీ, మరి బైబిల్ ఎప్పుడు చదువుతాం, నాకు తలకాయ పూట వచ్చి కొంతసేపు పడుకుందామంటే ఒక పక్క సంజన ఒక పక్క నిద్రపోరు లాకూడదా అని కుడుతున్నాను, ఏం పోతా నిద్ర, బైబిల్ పట్టుకొని చదివితే పిల్లలు కూర్చొని బైబిల్ మీద లాగేసి ఒకసారి లాగుతుంది చిరిగిపోతుందని బైబిల్ పక్కన పెట్టి అలా కూర్చోవాల్సి వస్తుంది. అది సమయమే ఉండటం లేదు. ఎంత కష్టపడి వాక్యం ధ్యానం చేసి ఎంత వస్తుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి ప్రభువా అన్న ఆలోచన వచ్చినప్పుడు వెంటనే నా మనసు సైతాన పో, ఆలోచన నా ప్రభు మీద నా కలగను, ఇంతకు వేయరెట్లు వచ్చిన నా ప్రభు కొరకు నేను బ్రతకాలి అని గద్దించుకుంటాను నాకు నేనే. ఒకసారి ప్రార్థనలో ఉండి కేకేస్తే మా ఆవిడ భయపడిపోతుంటుంది, ఎందుకు అలగరుస్తావు ఎందుకు అరుస్తావేటి, ప్రార్థన చేస్తున్నప్పుడు నా బుర్రలో ఒక థాట్ వచ్చింది వాడు తీసుకొచ్చాడు, వాడిని గద్దించకపోతే వెళ్ళదు, ప్రార్థన బాగా చేస్తాను ఎక్కువసేపు చేసా చాలు ఆపు, ఎప్పుడు నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ చేసా రేపు పెంచదు కానీ ఒకరోజు పెంచాలేంటి అని అని అంటాడు. అప్పుడు వాడిని గద్దించాలి. మన భక్తి జీవితంలో ఎదుగుతున్న కొలది శ్రమలు కూడా దానికి తగ్గట్టుగా తీసుకొస్తాడు. ఈ ప్రాబ్లం తీసుకొస్తే, ఈ సమస్య తీసుకొస్తే వీడి భక్తి జీవితం ఆగిపోతుందని సైతాన్ని తీసుకొస్తాడు. దేవుడు అదే శ్రమను ఎందుకు తెస్తాడంటే వాడు భక్తి జీవితంలో నా కొరకు నిలబడతాడు అన్న ఉద్దేశంతో తెస్తాడు. ఈ సమస్యలలో విశ్వాసులు ఏం చేస్తారంటే ఆశీర్వాదాల వైపు ప్రసంగాలు చేసేవైపు పరిగెత్తుకొని పారిపోయి శ్రమ యందు ఉండుట ఇష్టపడని కంఫర్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు. అటువంటి వారి కొరకు ఈ ఉపమానం చెబుతున్నాడు అన్నమాట. మీలో ఎవడైనా గోపురము కట్టినప్పుడు అని ఒక ఉపమానం చెప్పాడు. రెండవది యుద్ధమును గూర్చిన ఉపమానము చెప్పాడు. ఏ ఇక్కడ ఇంకొక ఉపమానం కూడా చెప్పొచ్చు. మీలో ఎవడైనా తన కుమార్తెకు పెళ్లి చేసిన ఎడల కట్నం ఇచ్చుకొనగలనా లేనని ముందే కూర్చుంటే తగలబడడా అని ఎందుకు చెప్పలేదు? ఈ రెండు మాటలు ఎందుకు చెప్పాడు? గోపురం అనేది కట్టేది యుద్ధము ఒకటి కదా. మన ఆధ్యాత్మిక జీవితము కట్టబడాలి అంటే బంధత్వముల మీద ఉన్న ప్రేమ తగ్గిపోతూ ఉండాలి, యేసయ్య మీద ప్రేమ పెరిగిపోవాలి. హల్లెలూయా. ఈరోజు కూడా సంజనాకి టీచ్ చేస్తుంటాను, నువ్వు ఎక్కువ ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించాడు, నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, మీ అమ్మను ప్రేమించకపోయినా పర్లేదు, యేసయ్యను మాత్రం ప్రేమించు. నేను కొద్ది కాలమే బ్రతుకుతాను, నీ జీవితాంతం తోడుంటాడు యేసు ప్రభు. నువ్వు బ్రతుకున్నంతకాలం నేను మీ అమ్మ బ్రతుకున్నాం,
కానీ జీవితాంతం నీకు ఎవరు తోడుంటారు? యేసు ప్రభు తోడుంటాడు. అందుకే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి, దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. అలాంటి మనస్సు కలిగి ఉండి అప్పుడు మనం వచ్చి ప్రేమితును అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఇంతకుముందు నేను వెళ్తున్న చర్చిలో ఒక ఫ్యామిలీ ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు అన్నమాట చర్చికి. ఆ అన్న నాకు తెలుసు. సరే, ఒకరోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత బయట కొంచెం దూరంలో ఉండి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏంటన్నా రెగ్యులర్గా రావట్లేదు ప్రేయర్కి అని అంటే అన్న ఇలా నవ్వుతున్నాడు. ఇలా వెంటనే అలా ఆవిడ వచ్చేసింది. అది కాదన్నయ్యా, పిల్లలు ఉదయాన్నే మండే కదా స్కూల్కి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది, చర్చ్ అయ్యేసరికి 9 అవుతుంది, భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 10:30 11 అయిపోతుందన్నయ్యా, మరి 11 o'clock పడుకోబెట్టి మళ్ళీ తెల్లవారు లేపాలంటే లేవలేకపోతున్నారు వీళ్ళు. అలాగే 2 మండేలు మానేశారు, వాళ్ళ పిల్లలు చదువులు పాడైపోతున్నాయి, అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుంది, మరి అదేం పట్టించుకో అని అంటుందన్నమాట. అలా ఉన్నాను. అప్పుడు అనిపించింది, ఒక్కసారి స్టేజ్ మీద నుంచొని వాక్యం చెప్పే అవకాశం వస్తే ఇలాంటిది పట్టుకొని జాడింపు ప్రసంగం చేయం మనం? చెయ్యం. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నా? నీ పిల్లలన? దేవుని పని కొరకు ఒకవేళ వారి చదువు పాడైపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో, 24 బుక్స్ పట్టుకొని చదివేవాడు కంటే వారికి ఎక్కువ మార్కులు ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాగే అనుకున్నాం కానీ అయినా ఫెయిల్ అయిపోయాడు అనుకుంటున్నావేమో. 20 వచ్చే కాడ పెద్ద చదువుకోకపోయినా డాక్టర్ చదివిన వాడి కంటే ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో తీసుకెళ్లి దేవుడు పెడతాడు. వాళ్ళ తల్లిదండ్రులు నా మందిరం కొరకు త్యాగం చేశారని దేవుడు పెట్టడు. అవన్నీ వదిలేసి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళటానికి లేట్ అయిపోతుందని మందిరం మానేశారట. మరి ఈరోజు ఎందుకు వచ్చామంటే రేపు మండే పబ్లిక్ హాలిడే కదా, అందుకనే చర్చకొచ్చాం అని అంటున్నాడు. నాలంటోడికి ప్రసంగానికి అక్కడిస్తే ఇంకేమైనా ఉందా? బహుజన సమూహములు కొద్ది జన సమూహములుగా మారును ఒకటే నేను నిర్ణయించుకున్నాను. యేసు ప్రభుకి బోధించే విషయంలో మొహమాట ఉందా? బోధకుడా నీవు మొహమాటము లేని బోధకుడు అని మేము ఎరుగుదు అన్నాడు. మొహమాటంతో ఎవడను బోధిస్తాడా? యేసు ప్రభువే బోధించలేదు. అందుకనే అలా బోధించాలి ప్రభు, నువ్వు ఎలా బోధించాలో బోధించాలి. పౌలు ఏమన్నాడు? నేను మనుషులను సంతోషపెట్ట చూచుదునా, దేవుణ్ణి సంతోషపెట్ట చూచుదునా? దేవుణ్ణి మనుషులను సంతోషపెట్ట చూసిన ఎడల నేను దేవుని దాసుడను కాకపోదును. అంటే దేవుని సేవకుని కాను బాబు, మీకు నచ్చినట్లు ప్రసంగం చేస్తే అని చెబుతున్నాడు పౌలు. ఇప్పుడు మనుషులకు ఏది నచ్చితే బాగుంటుందో అలాంటి ప్రసంగాలు చేసేవాడు దేవుని సేవకుడే కాదు. గుంటూరు జిల్లాలో పాడేరని ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ ప్రతి సంవత్సరం బైబిల్ క్విజ్ జరుగుతుంటుంది. నేను 2006 అక్కడున్న చర్చిలో ఉండేటప్పుడు ఆ చర్చి నుండి కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు. ఆ చర్చిలో పాస్టర్ గారు అన్నారు, మీరు ఎలాగ పాస్టర్ అని ఎవరికి పాస్టర్ కాదు కాబట్టి విశ్వాసం అనుకుంటారు, కానీ మీరు బోధకుడని బోధ చేస్తారని సంగతి ఎవరికి తెలియదు కాబట్టి మీరు క్విజ్లో పాల్గొనండి అని అన్నాడు అన్నమాట. అని అంటే ఫస్ట్ సెక్షన్లో గెలిచేసాం. మరి ఆల్రెడీ మనం బోధించే విషయాలు అక్కడ అడుగుతున్నారు, చెప్పరు. సెకండ్ సెక్షన్లో గెలిచేసాం, తర్వాత సెమీఫైనల్స్ దగ్గరికి వెళ్ళాం, గెలిచేసాం, అసలు ఫైనల్స్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక నా సంగతి తెలిసింది, అక్కడ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. నాకు కూడా తెలియదు సంఖ్యాకాండలోను వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు, వాళ్ళ సైన్యం ఎంత రాయబడిందా వచ్చును అని అడిగితే అన్నీ నాకే తెలుసు. బోధించేటప్పుడు చదువుకోరు, బోధించడమే తెలుసు, అన్ని గుర్తుపెట్టుకుంటామేంటి. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, అసలు మనకు 10 కూడా పడలే. అక్కడికి ప్రతి సంఘంలోని విశ్వాసులను క్విజ్ టీమును వాళ్ళ సంఘ కాపరి తీసుకొని వస్తున్నాడు అన్నమాట.
తీసుకొని వస్తే మేము కూడా వెళ్ళాం, అందరం ఒకే చోట బస్ ఎక్కాము. అక్కడ కొన్ని సంఘస్థులు కూడా ఎక్కారు. ముందున దైవ సేవకులు కూర్చున్నారు, వాళ్ళు వెనక నేను కూర్చున్నాను. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు అనమాట, నాకు ఇప్పటికే గుర్తుంది, కర్ర విరగకూడదు బ్రదర్, పాము చావకూడదు బ్రదర్, అలాంటి ప్రసంగాలు చేయాలి, అలాగైతేనే మన సంఘాలు నిలబడతాయి, లేకపోతే ఉండవు అని ఇంకో పాస్టర్ గారు చెప్తాడు. నిజమేనండి, గట్టిగా దింపిస్తే ఆవిడుంటున్నాడు ఈ రోజుల్లోనూ అని సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటారు అనమాట ఇద్దరు. అంత సిగ్గులేని మాటలే కదా, కర్ర ఇరగకూడదట, పాము చావకూడదట. మరి దేనికి ఉపయోగం? పాము చావలేదు, కర్ర ఇరగలేదు, మరి ఎందుకు ఉపయోగం ఏముంది? అలాంటి తోడు దేవుని సేవకుడే కాదు. ఒకసారి అన్నాడు ఒక ఆయన, ఒక పెద్ద సేవకుడు గురించి, ఆయన పేరు చెప్తే మళ్ళీ నా గురించి ఎవడని కామెంట్ చేస్తారని చెప్పట్లేదు. ఆయన ఎప్పుడూ కూడా ఎదుటివాడిని కామెంట్ చేసినట్లుగా ప్రసంగంలో కనే కనబడదు అన్న. అలాంటి ప్రసంగాలు నాకు వద్దు. పౌలు ఒప్పుకున్నాడా, లేకపోతే పేతురు ఒప్పుకున్నాడా, యేసు ప్రభు ఇంకొకరిని అనలేదా? ఓ పరిసయ్యలేరా, శాస్త్రులేరా అని పెద్ద కేకలేసి సమాధి మీద ఒక సొన్నం కొట్టినట్టు ఉన్నారు మీరు అని అన్నాడు. అన్నాడా లేదా? ప్రభు అన్నాడా మాట? మా పాస్టర్ గారు అయితే అలాగే అనరండి, బాబు సమాధి మీద సొన్నం కొట్టినట్టుగా మనం ఉండకూడదు అని అనాలన్నమాట. ఆ సందర్భం కదా, ఎదుటి గసిరే అవును, ఎలా గసురుతారు? హే అని గసురుతారా, హే అని గసురుతారా చెప్పు. మరి గద్దెంపు ప్రసంగం చేసేటప్పుడు ఎలా ప్రసంగం చేస్తారు? అవి నచ్చవు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. మనకు మనము ఈరోజు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మన హృదయంలో ఒక నిశ్చయత తీసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. రేపు అన్న దినమున నేను పెళ్లి చేసుకున్న భార్య నాకు విరోధమైతే, రేపు అన్న దినమున నేను కన్న పిల్లలే నాకు విరోధమైతే, నా తల్లిదండ్రులు నాకు విరోధమైతే, మీరు అనుకోవచ్చు నా భార్యను నాకు చాలా ఇష్టం అన్న, నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళకి ఏవిడితే అన్ని కొంటారు, అన్నీ చేయొచ్చు, వాళ్ళు క్రీస్తు విరోధులుగా ఉంటే వారినైనా వదులుకోవాలి, కానీ మన ప్రభువుని వదులుకోకూడదు. అటువంటి వాడే క్రీస్తుకి శిష్యుడవుతాడు. ఇది డిసైపుల్ క్లాస్ ఈరోజు మనం. మనది ఈరోజు డిసైపుల్ క్లాస్. డిసైపుల్ క్లాస్ అంటే ఎలా వాక్యం చెప్పాలో చెప్పటం కాదు, ముందు ఎలాగ యేసు దగ్గర ఉండాలో నేర్చుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం అను గోపురము కట్టబడినప్పుడు తల్లిదండ్రులు కష్టాలు ఇబ్బందులు ఆటంకం వస్తాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాణములో అనేకమైన పోరాటాలు మనకు ఎదురవుతాయి. మనము జయించవలసింది ఏంటంటే, బరువని సిలువను దించేస్తే జయించలు, బరువని సిలువను పెట్టుకుంటేనే జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నా జీవితంలో వచ్చాయో నాకు తెలుసు, మీ జీవితంలో కూడా వస్తాయి. ప్రభువును నమ్ముకున్న నాటి నుండి స్నేహితులు మొదటగా దూరం అయిపోయారు. నా పాత స్నేహితులు ఎవ్వరూ లేరు తెలుసా నాకు ఈరోజు, అంత ప్రభువు నమ్ముకున్నలే. ప్రభువుని నమ్ముకున్న తర్వాత బంధువులు దూరం అయిపోయారు. ఒకప్పుడు మా మేనత్తులు అందరూ పండగలు తీసుకుని తెగ తినేసుకున్నాను, బూరులని గారెలని అయ్యని పాకంగారులని అయ్యని తెగ తినేసుకునేవాళ్ళం. మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, ఇంకెందుకు మేము అక్కడ రావటం అని మానేశారు. బంధువులు పోయారు, పోతే పోనే. చాలామంది జీవితాల్లో కులస్తులు వదిలేస్తారు. మా కులం వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు. మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మాయిలు తమ్ముడలు అన్నారు, ఏంటే బొట్టు తీసేసి ఇంక కథా కార్యక్రమం అయితే నేను ఎలా పిలుస్తామే అని మా అమ్మని అన్నాడు. ఒకరు బాబు మీరు పిలవకండి, బాబు మీరు పిలుస్తారని నాకు టెన్షన్, మీరు పిలవకండి అని మా అమ్మ అనేది. అంతే కదా, మరి పిలుస్తాం మనకో తలకాయ నింపి ఎలా పిలుస్తారు, అసలు మీరు పిలవకండి. పండగలకి పిలవటం మానేశారు, సొంత తమ్ముడే పిలవటం మానేశాడు అని బాధపడిన రోజులు ఉంటాయి. వదిలేయాలి ప్రభు కొరకు. పెళ్ళైన తర్వాత భార్యను వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక ఆయన పాస్టర్ గారు, సేవ చేస్తే నేను నీతో ఉండను అన్నదంట, ప్రార్థన చేస్తే నీతో కాపురం చేయనంట, ప్రార్థన చేస్తుంటే వేడు నూనె మగబెట్టి వీపు మీద పోసేసిందంట. అయినా నిన్నైనా వదిలేస్తాను కానీ నా ప్రభువుని వదలను అన్నాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తులు కావాలి యేసయ్యకు. ఎంతమంది వెంబడించారనేది కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ క్వాలిటీ ఈరోజు మన జీవితాల్లో ఏర్పడాలి.
ఇబ్బందులు వచ్చినప్పుడు ఏర్పడాలి, అవమానాలు వచ్చినప్పుడు, ఈ ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభు కొరకు నిలబడగలగాలి. చిన్న విషయాలకు అలిగి మందిరాలు మానేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు క్రీస్తుకి శిష్యులు ఎలాగవుతారండి నాకు తెలియగలుగుతాను. నా మీద నింద వేశారన్న అందుకే మనిషిని, అవును నువ్వు క్రీస్తుకి శిష్యుడు ఎలాగవుతావు? అప్పుడు తుమ్ముతో ఊడిపోయే ముక్కు ఎప్పుడైనా ఊడిపోతుంది, తుమ్ము అవుతుందా చెప్పండి? మీరు ఎప్పుడైనా తుమ్ము ఆపడానికి ట్రై చేయండి, అన్న ఇలా తీసినట్టు సక్కమని వస్తుంది, అది ఆగదు. అలా రాగానే ఊడిపోయే ముక్కు అయితే అటువంటి ప్రసంగం విన్నాం బెస్ట్. ప్రసంగం చేసేటప్పుడు అందరికీ నొచ్చుకుంటారు, నొచ్చుకుంటుంది లేదా? ఏ బాధ నాకు తగలకూడదండి అనుకుని వచ్చి కూర్చునేవాడు విశ్వాస కాడు. అటువంటి మనస్తత్వాలు ప్రసంగాలు వినవసరం లేదు, అవసరం లేదు. కనుక గద్దెంపు ఉన్న చోట, వాక్యము లోతుగా ఉన్న చోట మనం ఉండటం వలన మన ఆధ్యాత్మిక జీవితంలో మేలు కలుగుతుంది. మనకు అందరూ విడిచిపెట్టిన యేసు ప్రభువే నాకు కావాలనుకొని బ్రతికి దమ్మున్నవాడే యేసు ప్రభుకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఖమ్మం జిల్లాలో స్వామి అని ఒక ఆయన ఉండేవారు. ఆ తల్లిదండ్రులకి 10వ సంతానం అంట. తను 9 మంది సంతానం తర్వాత 10వడిగా అబ్బాయి పుట్టాడు. అది పుట్టాడని అతనికి స్వామి అని పేరు పెట్టారు హైందువులు, పక్క హైందువులు. పేరు పెట్టిన తర్వాత ఆఖరిని పుట్టాడు కదా అని బాగా ప్రేమగా చూసుకుండేవారు అంట. అన్నదమ్ములు అందరికంటే ముందు వీడిని బాగా చూసుకోవడం అన్ని చేసేవాడు చిన్నప్పటి నుంచి. ఆ ఇంటిలో వాడే యేసు ప్రభువును మొదట తెలుసుకున్నాడు ఆ చిన్న ఆయన. ఆ 10వ సంతానం ఆయన యేసు ప్రభుని తెలుసు. అన్నదమ్ములు కొట్టేశారు, బంధువులు కొట్టేశారట. ఆఖరికి తల్లిదండ్రులు కూడా అంత ప్రేమగా ప్రేమించిన కూడా, మన పరువు తీసేసావు కదరా, నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు ఇలాంటి పనులు చేస్తావా, ఇంట్లో ఉండొద్దు అని పెట్టి అని బయటకు విసిరేసి బయటికి పంపించేశారు. బయటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి 3 రోజులైంది. తల్లి అన్నది అంట తన భర్తతోని, వాడు ఆకలికి ఆగలేడండి, 3 రోజులు ఆడు ఏం తిన్నాడేమో, అన్నం పెట్టుకెళ్తాను, ఆకలితో ఉంటాడు కదా కడుపు నిండుగా అన్నం తింటాడు, రే ఇలా రోజు తినొచ్చరని చెప్తాను, ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పిందండి. సరే లేవే, వాడికి నచ్చిన కూర వండి పట్టుకెళ్ళు అంటే బాగా వండి క్యారేజ్లో పెట్టి వాడు ఎక్కడున్నాడని వెతుక్కొని వెళ్తే పొలం గట్టు చివరన పడుకొని ఉన్నాడంట. ఒక నులక మంచం వేసుకొని కాలు చాపుకొని చక్కగా పాటలు పాడుకుంటూ ఉన్నాడంట. దగ్గరికి వచ్చిన తర్వాత అలా అమ్మందంట, ఎంత సంతోషంగా అలాగ ఉండగలుగుతున్నావు ఆయన, నువ్వు అన్నం తిన్నావంటే 3 దినాలు అయిందమ్మా తినలేదనంటే, మరి ఇంత సంతోషంగా ఎలాగ ఉంటున్నావు ఆయన, నీ కొరకు అన్నం తెచ్చాను దా తినే ఇంటికి వచ్చి అంటే, నా ప్రభువుని ఆరాధించే అవకాశం ఉంటేనే వస్తాను, నువ్వు తెచ్చే తిండి నాకు అవసరం లేదు, నేను చచ్చిపోను నా దేవుడు నన్ను పోషిస్తాడు అని చెబితే తల్లి కోపం వచ్చి ఆ అన్నం అంతా అక్కడే ఉన్న నీటిలో పోసేసి చావురా చావు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిందంట. అయినా క్రీస్తు కొరకు నిలుచున్నాడు. ఎంతోమంది అండి ఈ విధంగా. లేటెస్ట్గా అన్న అనిల్ అన్న మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాడు, షేక్ మక్బూల్ గారు అని. ఆయన ప్రభువు నమ్ముకున్నాడు, బంధువులందరూ కొట్టేస్తారు, తల్లిదండ్రులు కొట్టేస్తారు, ఊర్లో వాళ్ళందరూ అయితే నిన్ను వెలివేసేస్తున్నావు, మా దగ్గర దేనికి పిలవని అన్నీ చెప్పారు. అయినా ప్రభు కొరకు నిలవబడ్డాడు. కుటుంబం అంతా రక్షలనికి వచ్చింది, ఊర్లో వాళ్ళు కొంతమంది ఆలమందిరానికి వస్తారట. కనుక ప్రభువు దగ్గరకు వచ్చేవాడు ఎలాంటి వ్యక్తి ఉండాలంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పలుగును అన్నాడా? అంటే మనకు ఉండవలసిన ఉప్పు ఏంటి? క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించటము. క్రీస్తు కొరకు ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే ప్రభు కొరకు సాక్షిగా నీవు బ్రతకటమే ఉప్పుగా బ్రతకటం అన్నమాట. మీరు లోకమునకు ఉప్పు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. ఎటువంటి ఉప్పు అంటే ఎన్ని కష్టాల్లోనైనా ప్రభువుని మహిమపరచగలిగిన ఉప్పుగా నువ్వు బ్రతకాలి. ఉప్పుకే నిస్సారం సారం లేదనుకోండి ఎలా ఉంటుంది? కూరలో ఎన్ని అయ్యి ఉప్పు వేయకపోతే టేస్ట్ ఉండదు, అవునా? క్రైస్తవుడికి రుచికరమైన క్రైస్తవ జీవితము జీవించకపోతే,
డబ్బు కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, కులం కొరకు బ్రతికే క్రైస్తవుడు, ఆడు ఉప్పు లేని క్రైస్తవుడు, నిస్సారము అన్నమాట, ఉపయోగం లేనివాడు అన్నమాట. అటువంటి వాడు కావాలి. ఆ మాట చెబుతూ ఆ ప్రకారమే మీకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కానెరడు అన్నాడు. కలిగినదంతయు వదిలేయమంటున్నాడు. అది కూడా అవసరమైతేనే వెళ్ళండి. ఊరికినా ఆస్తి ఉందన్నా, మరి అంత వదిలిపెడుకున్న ఆస్తులు మీరేమీ పంచే అవసరం లేదు. మీరు పంచరు కూడా నాకు తెలుసు ఆ విషయం. అవసరమైతే వదిలేవలసి వస్తుంది. వదిలేయాలా? క్రైస్తవుల్లోనే చాలామంది పెద్ద పెద్ద సంఘాల్లో ఆస్తుల గొడవల గురించి పాస్టర్లను చంపేసిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్ తమ్ముడు పాస్టర్ని చంపేసినారు స్థితులు కూడా మనం వినే ఉంటారు మీరు పేపర్లో. వాళ్ళు ఎంతోమంది, మరి ఆడేం క్రైస్తవుడు ఆస్తుల కొరకు ఇంకో పాస్టర్ని చంపేయడమే? బైబిల్ ఏం చదువుతున్నావు నువ్వు? ఏం నేర్చుకుంటున్నావు? అసలు నీలో ఉప్పు ఎక్కడుంది అంత చెప్పదనమే, క్రైస్తవ్యం ఎక్కడుంది అంత చెప్పదనమే కదా. పోతే పోనీ ఆస్తి అని వదిలేయాలి కదా. అవునా? దానికి చంపుకునేంతవరకు వెళ్ళిపోవాలి, చంపేయటమేనా? అసలు ఆశ ఇంకొక ఆస్తి కొట్టేయాలన్నంత ఆశ వచ్చిందంటే అసలు వాడు ఏం క్రైస్తవుడు? ఈరోజుకి కట్నాలు తీసుకుంటున్నాడంటే వాడు ఏం క్రైస్తవుడు అండి? అసలు నా తెలియగడుగుతాను. కులం చూసుకుంటాడంటే వాడు ఏం క్రైస్తవుడు అండి? నా తెలియగడుగుతాను. ఇట్లాంటి వాళ్ళు అందరూ క్రైస్తవులు అవుతారా? చాలా జాగ్రత్తగా క్రైస్తవ్యంలో ఉండాలి. కరెక్ట్ అయిన వాడే రేపు దేవుని రాజ్యంలోని మహిమలోనికి చేరగలుగుతాడు, దేవుని రాజ్యంలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితి మనకు కలగాలి. నీకు కలిగినదంతయు అవసరమైతే వదిలేయాలి. ఒక ఆమె దగ్గర రెండే రెండు కాసులు ఉన్నాయి. రెండు కాసులు తీసుకొచ్చి కానుకలు పెట్టిలో వేసేసింది. ఆ వెనకొచ్చేవాడు 10,000 వేసాడు, ఆ వెనకొచ్చేవాడు 1,00,000 వేసాడు. వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసిందాడు. ఎందుకంటే ఆమెకు కలిగినదంతయు వేసేసిందమ్మ. ఆ మాట అక్కడ రాసి ఉంటుంది లూకా సువార్త 12వ అధ్యాయం. ఇంకొక ఆమె ఉంది, కలిగినదంతయు రోగానికి పెట్టింది. తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు చదివితే ఆమెకు రక్తస్రావ రోగం వచ్చింది. అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, అనేక సంకటలు పడింది. చివరికి ఆమెకు కలిగినదంతయు వృధా చేసుకుందట. అప్పుడు ఏసేకి దగ్గర రాలేదు. అప్పుడు కనుక ఏసే దగ్గరికి రావడానికి కుదరలేదు. అంతకు ముందంటే ఆ డాక్టర్ నుండి ఈ డాక్టర్ మొత్తం అంతా పోయే కదా. ఇప్పుడు ఏం చేత కాదు, ఏమున్నాయి? ఎవరి దగ్గరికి వెళ్ళరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఫీజు అడుగుతాడు. డబ్బులు లేవు, ఇక్కడ మొత్తం దుకాణం సర్దేసింది. అప్పుడు విశ్వాసం పుడుచుకొచ్చిందనమాట. ఆయన వచ్చి చెయ్యే అవసరం లేదండి, నేనే వెళ్ళి ఆయన వస్త్రం పట్టుకుంటే చాలు బాగుపడిపోతాను అన్నంత విశ్వాసం ఎప్పుడొచ్చింది? మొత్తం అంతా పోయింది అక్కడ. అదే దా ఉన్నప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఏసయ్య నా బంగారం అనుకుంటే, ఏసయ్య నా ధనం అనుకుంటే, ఏసయ్య నా ఆస్తి అనుకుంటే, అటువంటి వాడు ఏసయ్య కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తుల కొరకు యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో చూస్తున్నాడు. ఈ ఉపమానాలు అందుకే చెప్తాడు. ఆ మూడు ఉప్పు గురించినవి, యుద్ధమును గురించినవి, గోపురము కట్టేదాని గురించి ఎందుకు చెప్పాడంటే, నీలో నాలో దేవుడు ఎదుగుతున్నది ఒక మాట ఉంది. రేపన్న రోజున నీ బంధువులందరూ, స్నేహితులు, నీ రక్త సంబంధులందరూ విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు? నీ ప్రాణమును తీసేవలసిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు? ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యేసుని ప్రేమించేవాడే రేపేసి కావాలి. అంచబద్ధ క్రీస్తు పరిపాలన చేసేటప్పుడు వాడు భయపెట్టేది ఏంటంటే ప్రాణం తీస్తానని అంటాడు. నీకు తిండి ఉండదురా అంటాడు, ఆహారం పెట్టనోడు. మన జురాంగ్ పోర్ట్కి వెళ్ళా జాబ్కి. కొత్త సిస్టమ్ పెట్టారు అక్కడ, మంట చూపించాలి. ఇలాగా మంట చూపెడితే డోర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు లోపలికి వెళ్తాం. మీరు కావాలంటే వెళ్ళి చూడవచ్చు. గెట్టి దగ్గర ఎప్పుడు ఏమవసరం ఉండదు, జస్ట్ బస్సు ఎక్కి వెళ్ళి చూడవచ్చు. సెక్యూరిటీ గేటు దగ్గర పాస్ చేసేటప్పుడు ఇలా వేలు పెట్టి ఇలా మండ చూపించాలి. రైట్ది రిస్ట్ చూపిస్తే ఇక్కడ స్కాన్ చేస్తుందంటే, ఇక్కడ ఇక్కడ కొన్ని స్కాన్ అవుతాయంట. అది నాకు తెలియదు ఇన్ని రోజులు. ఇన్ని రోజులు మనకు తెలిసిందంటే థంబ్ ప్రింట్,
ఆడికి ఇంత ముందు ఈ వేలు తంప్రింట్ తీసుకుంది, ఇప్పుడు తీసేశారు మండ. ఇంకొన్ని రోజులు పోతే చిప్పు కూడా వస్తుంది అక్కడికి. ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ ఇంక ఇప్పుడు పెట్టరు, ఇవన్నీ తీసేస్తారు బాబు, ఏ ఉండవు. ఐసీ కూడాను పట్టుకొని తిరగవచ్చు, చిప్ ఉంటుంది. ఇలా పెట్టగానే నువ్వు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. చిప్పు లేనడు క్రైస్తవుడికి బాబు నీకు ఇక్కడ ఉద్యోగం లేదు బయటకు పోరా అంటాడు. షాప్కి వెళ్ళినా కూడా ఇదో పెట్టిన తర్వాత వీడికి మనం అమ్మొచ్చు అని అంటాడు. స్కాన్ అవ్వలేదనుకో నీకు అమ్మరు ఎవరు, తిండి ఉండదు, ఏముండదు. ప్రాణం పోతుంది ఎలా, ప్రాణం పోతుంటుంటుండగా ఆకలి వేస్తుంటుండగా ఆ ఎర్ర ఎర్రని కూర తినకపోతే ఎలా అనుకున్నాడు ఏసావు. జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఎంత బతిమలాడినను మారు మనసు పొందే అవకాశము దేవుడు ఆయనకు ఇవ్వలేదు. దేవుడు మారు మనసు పొందితే ఎప్పుడు ఆ క్షమాపణ అడిగితే ఇచ్చేస్తారని ఎప్పుడు అనుకోకండి. దేవుడు ఇవ్వడు. ఏ విషయంలో కూడా అంటే నువ్వు ఒక వ్యభిచారంలో పడిపోతాను, ఒక దొంగతనంలో పడిపోతాను, ఇంకేదైనా పాపం చేసి ఏదైనా పొరపాటు చేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను ఇంకెప్పుడు చేయనంటే దేవుడు క్షమిస్తాడేమో కానీ నాకు ఈ ప్రభువు వద్దు అనుకొని అబద్ధ క్రీస్తు మాటలు వింటానని చెప్పి ఒకసారి వెళ్ళిపోయి మెల్ల వెనక్కి వస్తే దేవుడు ఇంకా నేను యాక్సెప్ట్ చేయనే చేయడు. ఒకసారి మూడారులో ముద్రేసుకుంటే ఇంకా దేవుడు నేను యాక్సెప్ట్ చేయడు. అప్పుడు ప్రాణాలకు తెగించి ఉన్న క్రైస్తవుడు మాత్రమే దేవుని రాజ్యానికి అర్హుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణము కూడా దేవుని కొరకు పెట్టడానికి నిర్ణయించుకుంటేనే క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుతా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిర్ణయం మనకు కావాలి. అంతగా డిసైడ్ అయిపోయినడికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడ్డు భయపడతాడు. ఇంకేమో మాత్రం తెగించినోడికి ఇంకేముంటుంది చెప్పండి. నిండా మునిగినోడికి చల ఉండదు. ఆ స్థితి కలిగిన వాడు ఎవరైనా కూడా ఉంటే జీవితాంతం క్రీస్తు కొరకు బ్రతుకుతాడు, 100% పరలోక రాజ్యానికి చేరుకుతాడు. హల్లెలూయా. ఆ స్థితి నాకు కావాలని నీవు నేను ఇష్టపడితే మనందరూ మోకాలేసి ప్రభు నామన ప్రార్థించేద్దాం. మోకాలేయండి. క్రైస్తవుడా, బైబిల్లోని ఎన్ని మర్మాలు తెలుసుకున్నా క్రీస్తు కొరకు ప్రాణం పట్టే అంతగా ప్రేమ నీలో లేకపోతే నువ్వు అవసరం లేదు ప్రభువుకి. ఒకసారి ఒక ఆయన నాతో చెప్పారు ఏమనంటే, దేవుడి ప్రేమలో స్వార్థం ఉంది కదన్నా అన్నాడు అన్నమాట. ఎందుకు అన్నా, తల్లిదండ్రుల్ని బంధువులు అందరినీ కూడా వదిలేమంటాడు ఏటన్నా అని అన్నాడు. నీ కొరకు ఆయన తండ్రిని విడిచి వచ్చినప్పుడు ఆ మాట ఎందుకు అనలేదు యేసు ప్రభువుకి? నీ కొరకు ఆయన భూమి మీదకి రాలేదనుకో, ఆయన స్వార్థపడండి మనల్ని రక్షించడానికి రాలేదని అనొచ్చు. నీ కొరకు తండ్రిని వదిలేసి వచ్చేసాడు, అది విడిచిపెట్టకూడమే భాగ్యమే. నీవు నీ తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు విడిచిపెట్టకూడని భాగ్యమా? ఏమనా కాదే, ఆయన భాగ్యమునే విడిచిపెట్టి వచ్చేశాడు. నీ కొరకు అవసరమైతేనే నిన్ను విడిచిపెట్టమన్నాడు కదా. నువ్వు విడిచిపెట్టలేవా ప్రభు కొరకు అవసరమైతే? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నా కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేంతగా నన్ను ప్రేమించమని చెప్పటానికి ఆయనకే అధికారం ఉంది. ప్రాణం పెట్టకుండగా నాకు బలువు వండి నాకు బలువు వండి అని చెప్పే దేవత దేవుడు కాదు మన దేవుడు. మన కొరకు బలైపోయిన దేవుడిని మనం నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ పాఠం మనం బాగా నేర్చుకుని రాత్రి కలసాలని చల్దాం. ఈరోజు ఈ వాక్యం వినటానికి నువ్వు వచ్చావంటే సహోదరుడా, దేవునికి నీ మీద ఒక మంచి పర్పస్ ఉంది. దేవుని రాజ్యంలో నీకు మంచి స్థానమును దేవుడు క్రియేట్ చేశాడు. అలాంటి నిర్ణయం నువ్వు ఈరోజు తీసుకుంటే ఈరోజు నువ్వు మోకాలను వారు కూర్చుండి గోపురము కట్టగలనా లేదని ఆలోచించుకున్నట్లుగా, వారు కూర్చుండి యుద్ధానికి వెళ్ళొచ్చా లేదని ఆలోచించుకున్నట్లుగా ఈ సమయంలో మోకాలను నీవుండి ప్రభువా నీ కొరకు నా తల్లిని తండ్రిని నా బంధువుల్ని స్నేహితుని ఎవరినైనా విడిచిపెట్టవలసి వస్తే విడిచిపెట్టగలిగిన మనస్సు నాకు ఉంది నాయన. అందులో నుంచి నేను తొలగిపోకూడదు. నిజమే నా తండ్రి కష్టపడి నన్ను పెంచాడు,
కానీ ఆ తండ్రిని కన్న తండ్రివి కూడా నీవే కదన్నా. అది నీవు ఈ రాత్రికాల సమయంలో నిర్ణయించుకుని వెళ్ళవలసింది. నాకు పెళ్ళైన కొత్తలో నా భార్యతో చెప్పాను, నేను నా భార్యను ఫోన్ చేసి అడగచ్చు, ఏ ఇబ్బంది వచ్చినా నేను విడిచిపెట్టే అవకాశం నాకు కలగదు, కానీ నీవు ప్రభువుని విడిచిపెడితే నువ్వు నాకు అవసరం లేదని చెప్పాను. ప్రభువుకు విరోధంగా నీ మనసు వచ్చిన రోజు ఇంకా నేను నీతో ఉండనని డిసైడ్ అయిపోయి చెప్పేశాను. ఇప్పుడు ఈ భార్యను ప్రభువు కొరకు అవసరం వదిలేయగలవా? ఆ నిర్ణయంతో నువ్వు వెళ్ళాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా, స్తోత్రం నాయన. యేసుని కొందన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. రానున్న దినాలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి సహోదరుడా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్ని శ్రమల పాలు ఎందుకు చేస్తున్నావు ప్రభువా అని నువ్వు అనటానికి వీలు లేదు. ఇదే సమయంలో మీకు ఆదరణ కొరకు నేను ఇంకో మాట చెబుతున్నాను, ఎంత ఇబ్బంది వచ్చినా ప్రభువు నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను పట్టుకునే దేవుడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు అని అంటున్నాడంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కొరకు నువ్వు ఆస్తులు పోగొట్టుకుంటే నూరంతలు పొందుకుంటావు అని చెప్పాడు. ఆయన కొరకు నువ్వు బంధువులు పోగొట్టుకుంటే వెయ్యంతలు పొందుకుంటావు. నువ్వు పోగొట్టుకున్న వాళ్ళందరినీ నీ కొరకు మరలా నీ కొరకు తీసుకురాగలిగిన దేవుడు. అలాంటి ప్రభువును మనం నమ్ముకున్నాం, ఎంత ధన్యులమండి మనం నిజముగా. నువ్వు జీవితాంతము ప్రార్థనలో గడిపిన, వాక్యము నేర్చుకున్న, ఆరాధన చేస్తున్న ఈ మనస్సు నీలో లేకపోతే ఆయనకు శిష్యుడు కావని ఆయన క్లియర్గా చెప్తున్నాడు సహోదరుడా. ఈ ప్రసంగం వింటున్న వారు ఎవరైనా సరే నువ్వు యేసుకు శిష్యుడు అవ్వాలనుకుంటే ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ప్రపంచమే నీకు తిరుగుబాటు చేసిన ఏకమై క్రీస్తు కొరకు బ్రతుకుతాను అన్న నిర్ణయం నీకుంటే నువ్వు యేసయ్యకు శిష్యుడు కాగలుగుతావు. రాత్రికాల సమయంలో ఈ ప్రసంగం చేస్తున్న నేను, నాకు నేను కూడా ఈ మాటలు ఎన్నోసార్లు చెప్పుకొని ఇష్టపడి ప్రభువును ప్రేమిస్తున్నాను. నేను యేసు ప్రభువుని, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనసారా నేను ఎందుకు చెప్పుకోగలుగుతానంటే, నాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభు కొరకే నేను బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు నిర్ణయించుకోగలవా? దేవుని ప్రేమను డామినేట్ చేసి ఏ ప్రేమ అయినా సరే నీకు వద్దనుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. ఓ రికపర కందరలరలర శిఖరల పరిశుద్ధాత్మ స్తోత్రము నాయన. సర్వాధికారి వందనాలు. ఈ దినమందు మీరు నాకు ఇచ్చిన ఈ మాటలు వీరి మధ్య ప్రకటించటానికి సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. ఈ ప్రసంగం వింటున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నా ముందు ఉన్న వీరి కొరకు, ఇంటర్నెట్ ద్వారా ఈ మెసేజ్ వింటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నిజమైన క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు బ్రతకటానికి, యేసయ్య శిష్యులుగా బ్రతకటానికి మాకుండవలసిన క్వాలిటీ మా ప్రాణముతో సహా ద్వేషించుకొని నిన్ను వెంబడించాలంటున్నా. యేసు ప్రభు మనలను ప్రేమించి సిలువను భరించాడు. మనము యేసుని ప్రేమించు, మన సిలువను మనం భరించాలి. యేసు ప్రభు మనలను ప్రేమించి తండ్రిని విడిచి వచ్చాడు. మనము యేసుని ప్రేమిస్తే అవసరమైతే యేసు కొరకు అన్ని విడిచిపెట్టగలగాలి. యేసు ప్రభు మనలను ప్రేమించి తనకున్న ఐశ్వర్యమును విడిచి దరిద్రుడిగా నీ కొరకు నా కొరకు పుట్టాడు. మనము యేసుని ప్రేమిస్తే నీకు ఈ లోకములో ఉన్న సంపద ఎంతటిది అది అవసరమైతే విడిచిపెట్టాలి. అలాంటి ప్రేమ కలిగిన వాడు ఒక్కడు ఈ ప్రసంగం ద్వారా తయారు చేయగలిగితే
నా ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభు నందు నేను మహిమలో ఉంటాను, ప్రభువులో మంచి బహుమానం పొందుకుంటాను. ఆ జీవితము కలిగి ఉన్న నీకు, అటువంటి మనస్తత్వం కలిగి ఉన్న నీకు గొప్ప బహుమతి దేవుడు పరలోకంలో ఇస్తాడు. నేను చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి మనస్సు నీకుంటే, ఇటువంటి నిర్ణయంతో నీవు బ్రతుకుతే కనుక ఎంతో గొప్ప సేవ చేస్తున్న సేవకుల కంటే ఉన్నతమైన మహిమలో దేవుని రాజ్యములో నీకు కలుగుతుంది సహోదరుడా. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఓ రోడ్డు పక్కన విన్న ప్రసంగమే కదా అనుకుంటున్నాను, కానీ ఇంత మహిమను నాకు తెచ్చిపెట్టిందా, ఇంత గొప్ప జీవితం నాలో కలుగు చేసిందా అని నువ్వు అనుకుంటావు సహోదరుడా. హల్లెలూయా. ఒక నిర్ణయంతో మన అందాం. హల్లెలూయా. నిన్నే ప్రేమించేదా నీలో జీవించేదా నీవే నా యేసయ్యా. నిన్నే ప్రేమించేదా నీలో జీవించేదా నీకే నారాధనా ప్రియుడా. నాకై నీ ప్రాణము, నాకై నీ జీవము, నాకై నీ ప్రాణము, నాకై నీ జీవము. కలువరిలో సిలువపైన, కలువరిలో సిలువపైన నాకై అర్పించిన యేసయ్యా. నిన్నే ప్రేమించేదా యేసయ్యా, నాకై అర్పించిన యేసయ్యా. నిన్నే ప్రేమించేదా యేసయ్యా, నిన్నే ప్రేమించేదా నీలో జీవించేదా నీకే నారాధనా ప్రియుడా. నిన్నే ప్రేమించేదా నీలో జీవించేదా నీకే నారాధనా ప్రియుడా. నీవే నా సర్వము, నీవే నా సమస్తము, నీవే నా సర్వము, నీవే నా సమస్తము. కరములు చాచి రుధిరము కార్చిన, కరములు చాచి రుధిరము కార్చిన నీకే అర్పించేదా ప్రాణము. నిన్నే ప్రేమించేదా యేసయ్యా, నీకే అర్పించేదా ప్రాణము. ప్రేమించేదా యేసయ్యా, నిన్నే ప్రేమించేదా నీలో జీవించేదా నీకే ఆరాధనా ప్రియుడా. హల్లెలూయా. ప్రభువు నాతో ఒక మాట మాట్లాడుతున్నాడు, అది మీకు చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. కొంతమంది యేసు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. వారు హతసాక్షులైపోతామని వారికి తెలియకుండానే హతసాక్షులైపోయారు. అనగా యేసు ప్రభువుని ప్రకటిస్తుండగా నన్ను ఈరోజు కొందరు చంపుతారు అని వారికి తెలియదు. దొంగచాటన్న వారి తలకాయ పగలగొట్టి చంపుతూ చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత నేను యేసు ప్రభు కొరకు నన్ను చంపారని సంగతి అప్పుడు తెలిసింది. కానీ బ్రతుకుంటుంటుండగానే నేను క్రీస్తు కొరకు చనిపోతున్నాను అనే సంగతి తెలియకే హతసాక్షులైపోయిన వారు ఉన్నారు. వారికంటే గొప్ప జీవితం ఏంటంటే, నా ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడే మనసు నీకుంటే, నీ హతసాక్షి అయినా అవ్వకపోయినా ఒక గొప్ప బహుమతి పరలోక రాజ్యంలో నీకుంటుంది. ఇది ప్రభు నాకు బయలుపరిచిన మాట. ఈ పాట పాడుతుండగా ఆ మనసు నీకు ఉండాలని, నాకు ఉండాలని, ఇక్కడ ఉన్న వారందరికీ ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల మా తండ్రి, సర్వోన్నతుడు వగు మా యేసయ్య, శక్తిమంతుడా, నీతిమంతుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. మీ కొరకు ప్రాణం పెట్టేవారుగా, మీ కొరకు మా జీవితాలు అర్పించి మీ కొరకు బ్రతికేవారుగా మా జీవితాలు ధన్యమును చేయండి తండ్రి.
మేము కలిగి ఉన్న ఈ మనస్సు దుష్టుడు పాడు చేయకుండా జీవితకాలం ఇటువంటి మనస్సుని గట్టిగా చేపట్టుకొని బతుకుటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, సిలువ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడుండి, ఈ దినమందు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరితో తోడుండి నడిపిగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.